నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంప్రదాయేతర ఇంధన వనరుల హబ్గా ఏపీ మారాలి, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు కావాలి. మహిళలకు ఉచిత బస్సుపై కమిటీ నివేదన, నేడు సీఎం సమీక్ష. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ కసరత్తు, అన్ని శాఖలతో అధికారుల వరుస సమీక్షలు. వీఆర్ఎస్పై వెనక్కి తగ్గిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్, సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి దరఖాస్తు. ఊపందుకున్న రాజధాని రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, కూటమి ప్రభుత్వ చర్యలతో అన్నదాతల్లో ఆనందం. శ్రీశైలం సాగర్ డ్యాంల గేట్ల జీవితకాలం ముగుస్తోంది, ప్రభుత్వాలు సకాలంలో స్పందించాలన్న కన్నయ్య నాయుడు. సెప్టెంబర్ 1 నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్లకు అడ్డుకట్ట, అనుమతి లేని వాటి నిలిపివేతకు ట్రాయ్ ఆదేశం. మంకీపాక్స్ మరో కోవిడ్గా మారదన్న డబ్ల్యూహెచ్ఓ, నియంత్రణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సూచన.